పుణికే కానొచ్చండి. మా డబ్బులు దండుకునేటప్పుడు బొచ్చులతో పని లేదంటారు, ప్లాస్టిక్ బొచ్చు పెట్టించుకుంటా. ఏం ముసల్లా, ఇంత బొచ్చు నువ్వేం చేసినావు అంటావు? నేనేం చేసినా ఇంటికి చిన్నప్పుడు నూనె సమురు పట్టించి తయారైంది నా దుట్టు. నేను బాగా సమురు ఇట్టి బాగా నల్ల తెప్పించింది ఇంటికి. మీకు సమురు ఉసుకోక నూనె ఉసుకోక అంతా ఊసి ఊసిపోతుంది. చిట్కాలు అంట చెప్పు ఏమన్నా. చిట్కాలు ఏది చెప్పాలనా? లేకపోతే కనుక శుద్ధ పూజలు చేయబో కాదురా. సాకులలో సవుడు తీసుకొచ్చుకొని పోసుకో బాగా వచ్చాయి ఎట్కెళ్ళి. నిజంగానమా? ఎవరు చెప్పినా మీకు? మేము చెప్పినా? మేము పిల్లప్పుడు అయ్యా బాబు పోసుకుంటానండి. దరిద్రంగా అందుకోసం ఇంత చెండాలంగా ఉంది. అందుకే మా ఇంటికి ఎట్టున్నా నల్లగా అది పట్టు ముసిలోలమైనా. మీ ఇంటికెళ్ళు ఏంద్రా బాబుజీ, మాకు ఈ చెండాలము మేము వాడే ఆ కొబ్బరి నూనె డబ్బా ఎంత తెలిసిన? మీ నాయన నీకు ఇప్పుడు ఇచ్చినాడా? 395 రూపాయలు ఇది ఇది వరణ పెట్టారా? మీకు సదా చెప్పింది మంచిదేనా? మంచిదే మంచిదే. ఎవరు చెప్పినారు? ఎంతారా? 395 రూపాయలు. 395 రూపాయలు అది ఏ రోజు నీ మొహానికి వాడినావాట? ఇది గబ్బు వస్తుంది. మా నూనె కమ్మ 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 అంటారు. ఇది కూడా కమ్మ 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 అంటారు రాత్రి. ఏంది మా అట్లా అంటావు? మంచి వాసన అది సువాసన బా. ఇప్పుడు వీడే వెళ్తే ఆవులే నిజమే కూడా. ఉమ్మా నువ్వు ఎప్పుడన్నా ఎవరికైనా 10 రూపాయలు లెక్క ఇచ్చినావా? నిన్న 10,000 పెట్టి ఊర్లో పిల్లలకి అందరికి చెప్పులు కొనిచ్చాను. చెప్పుల మీద అడిగిన వాళ్ళండి నేను. బొచ్చల మీద పేపర్ రాచారు కదన్నా, ప్లాట్స్ మీద పేపర్ల మీద చెప్పుల మీద కూడా రాచారు. అడుగు అని అడుగు నచ్చి అడిగలేరా? అడిగినా నేను ఇట్లా చెప్పుల మీద ఏమైనా పేరు రాచారన్నా? పెనుగొండ సుబ్బమ్మ మా అయ్య పేరు అని అడిగినా. అయితే రాచామన్నారు. కాకపోతే మళ్ళీ పిల్లలందరూ కాల్ కింద తొక్కుతారు మా ముసల్లా. వద్దులేనా ఇప్పటికి ఇది మానుకున్నావులే. కావాలంటే తలా గ్లాస్ కొనిచ్చి దాని మీద మా అయ్యో పేరు రాచలే చెప్పినా. ఊర్లో పిల్లలందరూ ఎంత బాగా అంటే కాళ్ళు ఎంత అందంగా అనిపిస్తున్నాయి. ఏమైతే మీ శివగాని బిడ్డ తెల్లగా ఉంది కదా పిల్ల, ఆ కాళ్ళు నల్లవి బ్లాక్ కలర్ మొత్తం బెల్ట్ వేసుకుని తిరుగుతుంది. ఎంత అందంగా ఉన్నాయి చెప్పులు. అవి తెల్లటి పిల్లలకు బాగా బెల్లుండాయి. ఊర్లో పిల్లలు ఎవరు రాజనగర్ ఇచ్చారు మాకు? రాజనగర్ ఇచ్చారు అంట. నేను చెప్పిన వాళ్ళకు పెనుగొండ సుబ్బమ్మరా పేరు రాసి తొక్కర్రా మీరు అన్న. నిజంగా మా నీ పేరు రాపిద్దాం అనుకునే మాకు వద్దులే. నేను చెప్పలకు దానిలో మా పేర్లు ఏం వద్దులే. మంచి పేరు చెప్పాను వద్దా నీకు? నాకు వద్దు. నేను పెనుగొండ సుబ్బమ్మ పేరు వద్దు. ఏం వద్దు. ఏం చేసాను ఇప్పుడు? ముక్కుకు మసాజ్ చేస్తాను. నువ్వు వేసుకోర్రి. నీ పేరు నిలబెట్టాలనుకున్నా వద్దా ఇప్పుడు? మాకు నిలబెట్టాలి. వద్దు నైనా. చెప్పరా నెక్స్ట్ ఏం చేద్దామా? ఇద్దరు సాయంత్రం పోయి ఫుట్బాల్ వాలీబాల్ అవలేక బాల్ కొనుక్కొచ్చున్నాము. దాని పేరు మీద నీ పేరు రాపించాలని వద్దు. మంచిగా చెప్పు. ఇప్పటికే మించిపోయింది లేదు. వాలీబాల్ ఆడతారా? వాలీబాల్ ఆడేది కాదు, పిల్లలకు వాలీబాల్ కొనుక్కొచ్చి ఇచ్చున్నాము. దాని మీద నీ పేరు రాపించాలని వద్దా? మాకు వద్దులే. నేను పెట్టించట బోర్డు సుబ్బమ్మ జ్ఞాపకార్థం అని బోర్డు చెప్పి తమ్నేరు ఫోటోకి మంచి మాయవా సరేనా చెప్పినా. ఇప్పుడు ఇప్పుడు గుర్తు వస్తారు మళ్ళా ఈమె పెనుగొండ సుబ్బమ్మే కదరా అలా అని. వాళ్ళకు పేర్లు వేసి కాళ్ళతో తన్నేది కొందరు, చేతుల్లో కొట్టేది కొందరు, గాలి ఎగిరేసేది కొందరు. బాగుంటది. పేరు రాసుకోవచ్చు ఈరోజు మాయవా ఫుట్బాల్ మీద రాసుకోండి. సరేనా? కాదు బా, రాణి తీసుకురా. మనం ఆడకనికా? నువ్వు ఆడదులే. బాగుంటది. నేను సన్నగా అయిపోతున్నా అంట ఈ మధ్య. చూసిన వాళ్ళు అందరూ అదే మాట్లాడతారు. అయితే కొంచెం లావే కనిపించండి. బయట నేను నీకు ముందే అయిపోయినా బాగా సన్నగా స్లిమ్ అయ్యి హీరో లక్క తయారని. కానీ ఈ మధ్య తిని ఒకటే ఏంటంటే నా వెయిట్ 78 నుంచి 71కి వచ్చింది అబ్బా. 71కి వచ్చాక నాకు చూసుకుని నాకే నచ్చట్లేదు. వరకు కొంచెం ఒక 2 కేజీలు పెరుగుదాను రండి. ఎంత తింటానే కూడా ఇంకా కొంచెం తగ్గుతానా? అంటే పని ఎక్కువైంది. పని ఎక్కువైంది. అతి పని మామూలు కూడా కాదు. అంటే కొన్ని చాలా ఛానల్స్ రన్ చేస్తున్నాను నేను. నేను కాకుండా ఏమంటే మా ముసల్దాని అనాథ బిడ్డను చేసి వదిలేసినాను. ఇంకా నచ్చిమాడు ఉంటాడు వాడు చేసుకుంటాడు. మా యొక్క వెయిటింగ్ అవరే వంటలు చెప్పిరా బాగా. సరే సరేనా? చేస్తావా ఇంతకి? అదే మరి పులిచేలు తీసుకురారా. మా ఇంట్లో చూడు మా అవ్వ ఎంత బాగా పెంచిందంటే ఈరోజు బంతిపూలు ఈ సూపర్గా ఉండవు మా ఇంటి కాడ. ఇవి ఇది ఏమా? ఇది మొండవాకి పెంటే ఏమంటారు దీని? ఏందా తురకమల్లె పూలు. నీ బొంద అది కారం బంతి అంటారులేమా దీన్ని? కారం బంతి పూలు అంట. ఇది నాకు ఇష్టం అయ్యే. చూడు చెండ్లు ఎంత ఉండయో. బాగా లావు ఉండయి కదా. చెట్టు తెచ్చి ఎర్రయి కొన్ని
తెచ్చే నాటుకుంటే బృందావనం ఉన్నట్టు ఉంటాదిరా. ఏమన్నా బృందావనం ఉన్నట్టు భయపడిందో బృందావనం బృందావనం లెక్క ఉంటుంది నాటుకుంటే. మనం టిఫిన్ అయితే తీసుకుపోతున్నాం ఫ్రెండ్స్, అడిగిన తర్వాత చూపిస్తాను. సో అందరూ అన్నం వినారు భోంచేసేద్దామని నేను ఉప్మా చేసింది మా అక్కయ్య మా మనవడు చేసి ఉప్మా చేసి చిట్ల పొడి కొట్టి పంపించినాడు నా మనవడు. ఎంత ఓరు పుణ్యాదో ఏమో మా రాజు చిట్ల పొడి కొట్టి. సో బాగా దీంట్లో శావాలు వేసినాడు, మళ్ళా వేసి చేసి చిట్ల పొడి ఎంత బాగా కొట్టినాడు చూడరి నా మనవడు. ఈరోజు నన్ను సాగొడతా చేయమా చేయమా అని ఈరోజు నేను ఇక్కడ పనిందంటే ఈరోజు రాజీ చేసేసినాడు. అబ్బుతో ఇచ్చి పంపించినాడు తీసుకొచ్చినాడు. నేను భోంచేస్తున్నాను, వాళ్ళు భోంచేసేస్తారు. ఈరోజు నేను ఊకొని భోంచేస్తున్నాను చూడండి. అది కావాలా ఒకటి కుక్లింగ్ డ్రైవర్ అని ఐదు నీకు కావాలమ్మా? నువ్వు ఛాన్స్ దొరికిందంట దీనికి రాయ ముందుకి సాధించింది అది. అటు నుంచి ముందర కూర్చోాలి, ముందర కూర్చోాలి కూడా వేసింది వాడు. అయినా రే ఎక్కువ పోతాడు అయినా అన్నట్రా. సో వయసు వాళ్ళు వచ్చారంటమ్మా, ఇంకొక వాళ్ళకు 20 మినిట్స్ పడుతుంది, నాకు 15 మినిట్స్ పడుతుంది పెట్టికి అని చెప్పి అంతే లేదు. బాయ్ చెప్పమ్మా. హాయ్ చెప్పమ్మా, హాయ్ చెప్పు పొద్దునే. ఈరోజు స్టార్ బాబా వచ్చింది, ఈరోజు ఇంకా మేము వర్క్ ఉంది నాకు. ఈరోజు నేను మన వయసు తోటి అయితే కనుక చాలా వీడియోస్ అని ప్లాన్ చేశాను. పొద్దునే స్టార్ బాబా వరుణ్ కూడా ఇద్దరు వచ్చినారు. సో పోయి ఈరోజు ఆ వీడియోస్ చేయాలను, ఇల్లం పట్టాలను. వరుణ్కి హాలిడే బా, ఈరోజు స్కూల్ హాలిడే. సడన్గా పాప కూడా వచ్చింది. ఊరే ఊరే పడతావురా. ఏరే వయసు, నువ్వే డబ్బులు ఇవ్వం అర్జెంటుగా. ఎంతైంది లడ్డు ఏంటి? ఇందాకలు అయితే గర్ల్స్కి తీసుకున్నాం, 4000 అయింది. కానీ అవన్నీ చాలా బాగున్నాయి బ్రాండెడ్గా, అన్ని వీకేసీ ఫ్రైడ్ బ్రాండెడ్ బ్రాండెడ్ ఎత్తికినాము. ఎందుకంటే ఆడపిల్లలకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. అబ్బాయిలు కట్టే కాదు, ఏ తీసుకునే వాళ్ళు బాగానే ఉంటుందని కావాలి ఏదో ఒకటి. అదో ఒకటి Thank you.